ఎప్పుడు అభ్యంతరం లేదు. కానీ అబద్ధాల ప్రాతిపదికన ప్రజలు శిక్షించిన తర్వాత కూడా ఇంకా ఇదే ఊకదంపుడు ఉపన్యాసాలతోని ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తే ప్రజలు ఏమి అమాయకులు కాదు సార్. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలలో లెక్క తేల్చారు. ఆ లెక్కతో సరిపోక ఇట్లనే మొదటి శాసనసభ సమావేశాలలో తొండి లెక్కలు అన్నీ చెప్తే పార్లమెంట్లో గుడ్డుసుని ఇచ్చారు. అయినా కూడా ఆలోచన మారలేదు, విధానము మారలేదు. ఔటర్ రింగ్ రోడ్డు 169 కిలోమీటర్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ప్రపంచానికే ఆదర్శంగా ఉండే ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తే 100,000 కోట్ల రూపాయల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు 7,000 కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిండ్రో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి. గొర్రెలల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ 700 కోట్లు గొర్రెల పేరు మీద దిగమింగిండ్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి. కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ క్రితం దాని మీద కూడా పోదాం. ఇదే కాకుండా గొప్ప బతుకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నాం అని చెప్పి సూరత్ వెళ్ళి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగులబెట్టారు. అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ చీరలు కడుతున్నారు. ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలేదు అధ్యక్ష. అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు, ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు. గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ప్రాణం ఇచ్చేటోళ్ళు. మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని 100,000 కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాలలో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే 700 కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు. ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు. అదేవిధంగా మొన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాలు విసిరిండ్రు. ఏమని, అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే 80,000 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టే 80,000 కోట్లు, అయితే 100,000 కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది, రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడారు. ఇప్పుడేమంటుండు, ఇప్పటి వరకు మేము 94,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినాం అంటున్నాడు. నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో, ఇంకేమన్నా మిగిలిందా లేదా అని. ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో, తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష. మా మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు, అన్నీ మా భూములు అమ్ముకున్నారు, కనీసం మాకు రోడ్లు కూడా వేయలేదు, మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు, మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదని మా మల్రెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు. ఎన్ని వేల కోట్ల రూపాయల భూములు అమ్మిండ్రో, ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష. ఇవాళ అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు. ఇవాళ మేము ఇది కట్టినాం, మేము అది కట్టినాం, ఈ కట్టడాలు చెప్తున్నాం, అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష. మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు, ఆస్తులు ఇస్తారు, బంగారం ఇస్తారు, మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండనీక అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు. కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగ నమ్ముకుంటారు, భూములు తాకట్టు పెడతారు, తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు పుడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు. ఇవాళ 10 ఏళ్ళైనా అధ్యక్ష, నేను మిమ్మల్ని ఒకటే మాట అడగదలుచుకున్నా, ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరులో మేము చంద్రశేఖరరావుకి? ఏం చేసినాం 2009లో కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట ఆనాడు ఆదరించి భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
వచ్చిన తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా వారి బాధ్యత ఏందా అధ్యక్ష? పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి చేయొద్దా అధ్యక్ష? ఈ రోజు కూడా ఉమ్మడి రాష్ట్రంలో ఏ అన్యాయం, ఏ నిర్లక్ష్యానికి పాలమూరు జిల్లా గురైందో, మా తట్టపని పారపని వలస బతుకులు ఎట్లున్నాయో, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 10 ఏళ్లలో అంతకంటే దారుణంగా తయారైనవి. ఇవాళ 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్సాగరు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, సంగం బండ, రాజోలి బండ, జూరాల, ఏ ప్రాజెక్టు కూడా ఈ 10 సంవత్సరాలలో దాదాపుగా 17.5 లక్షల కోట్లు అప్పులు లెక్కలైతే 20 లక్షల పైన కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన మా పాలమూరు జిల్లా ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి వీళ్ళ దుర్మార్గం కారణం కాదా? ఈరోజు రంగారెడ్డి జిల్లా అన్నాడు. మీరు కానీ, అక్కడ కూర్చున్న వాళ్ళు కానీ రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి ప్రాణహితలో ప్రారంభమయ్యే ప్రాజెక్టును చేవెళ్ళకు తీసుకొచ్చి చేవెళ్ళలో శిలాఫలకం వేపించి చేవెళ్ళ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులను రంగారెడ్డి జిల్లాను ఎడారిగా మార్చడానికి, మెదక్ జిల్లా వరకు నియంత్రించి